వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆందోళనలు మిన్నంటాయి. దేశవ్యాప్త పిలుపు మేరకు రహదారులను దిగ్బంధం చేశారు. కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వామపక్ష ప్రజా సంఘాల ప్రతినిధులు రాస్తారోకో చేపట్టగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొత్తపల్లి తిమ్మాపూర్ మండలంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. వ్యవసాయ చట్టాలు రద్దు చేయకుంటే ఆందోళనలను ఉధృతం అవుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల జాతీయ నేతల పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో రహదారుల దిగ్బంధం సక్సెస్ అయింది. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో రోడ్డుపై ఆందోళన చేస్తున్న నాయకులు ప్రతినిధులను లిఫ్ట్ చేసి వ్యాన్లో తరలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు ఉధృతమయ్యాయని గుర్తు చేశారు. ఇందులో 153 మంది రైతులు అసూలు బాశారని, 125 మంది తీహార్ జైలు జీవితాన్ని గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ప్రపంచం నిలుస్తుండగా మన దేశంలోని సెలబ్రిటీలు మాత్రం వ్యతిరేకించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పోనుగంటి కేదారి, ఆయా పార్టీలు ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు వర్ణ వెంకటరెడ్డి, ఎడ్ల రమేష్, యు శ్రీనివాస్, భీమా సాహెబ్, సృజన్ కుమార్, జూపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమం నేటికి 73వ రోజుకు చేరింది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధనంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా జాతీయ రహదారి 523లో జయప్రదంగా ఈ దిగ్బంధనం అనేది కొనసాగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి సిపిఎం వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే 150 మంది పైన ఈ ఆందోళన పోరాటాల సందర్భంగా రైతులు అసలు బాశారు. మరోవైపు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. దాదాపు 125 మంది రైతులు ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇంకొక 21 మంది ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు ఢిల్లీ సరిహద్దులను బార్డర్ను తలపించే పద్ధతిలో అంటే ఓపెన్ జైలుగా రైతు అంగ పోరాటాల చుట్టూ కూడా ఫెన్సింగ్ తోటి అట్లా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 77 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండారి శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కవ్వంపల్లి అజయ్, ప్రతినిధులు అజయ్, భారత్, విజయ్, లక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని గత 74 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా ఎముకల కోరిక చలిలో కూడా ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళ మీద భాష బయలు ప్రయోగించడం సిగ్గుచేటు. అంతేకాదు రోడ్ల మీద మేకులు వేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఈరోజు కొత్తపల్లి మండల కేంద్రంలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో అఖిల పక్షం నాయకులు ఆందోళన చేపట్టారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూరపల్లి రమణారెడ్డి, మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి ఎలుకపల్లి సంపత్, సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, కాంగ్రెస్ నాయకులు గోపు మల్లారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి సమత్ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను కోసమయాల రైతులు వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా పోయి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా మోడీ గారి కాని, ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాని కొంతమేర కూడా చెల్లడం లేదు. రైతు రాజ్యం అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఈరోజు రైతులను నట్టేట ముంచే చట్టాలను తీసుకొచ్చి